డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ తిరిగినా కూడా ఆయన మీద దాడులు జరుగుతాయి. ఒక పులివెందులైనా కాదు, ఏ ప్రాంతంలో పోయినా దాడులు జరుగుతాయన్న విషయం ఆయనకు తెలుసు. ఆ తర్వాత మరుసటి రోజు బెంగళూరుకు పోయినా కూడా అక్కడ కూడా వచ్చేసి దాడులు చేసినారని మనం మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఆయన పాలనలో నష్టపోని వ్యక్తి అంటూ ఎవరూ లేరు ఆంధ్రప్రదేశ్లో. ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు తప్పితే రెస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ 5 సంవత్సరాలు ఎంత నష్టపోయిందో దాని రెఫరెండమే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన 11 సీట్లు.